చేస్తున్నాను. ముందుగా నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆ విషయాన్ని మీకు చెప్పబోతున్నాను. నా పేరు మిన్నీ యాగ్నెస్. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నేను ఇక్కడ కూర్చున్న రాజేష్ తాతపొడి గారి అమ్మాయిని. నేను చిన్న వయసు దాన్నే ఇంకను. నన్ను ఈ చిన్న వయసులో దేవుడు తన సేవకు సమర్పించబడి నన్ను సేవలో వాడుకోవాలని నన్ను పిలిచాడు. నా జీవితంలో జరిగిన ఒక అద్భుత కార్యాన్ని మీదట ఉంచాలని ఆశపడుతున్నాను. చిన్నప్పటి నుంచి కూడా మా తల్లిదండ్రులు మాకు బైబిల్ నందు జ్ఞానము, దేవుని యందు విధేయత, పెద్దల యందు ఒక గౌరవం అనేది మాకు నేర్పించారు. చిన్నప్పటి నుంచి కూడా ఇద్దరం కూడా అలానే పెరిగాం. ఎక్కడ కూడా మేము ఎక్కడ కూడా త్రొట్టిల్లిపోలేదు, ఎక్కడ కూడా పడిపోలేదు. దేవుని చేతిని మాకు ఎప్పుడు ఎల్లప్పుడూ మా చేతి మీద ఉంచి నడిపించారు దేవుడు. అటువంటి రీతిగా దేవుడు ఎన్నో ఎన్నో చాలా సార్లు మేము త్రొట్టెళ్ళి పోయినప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని లాగి ఆయన సేవలో, ఇదిగో నా సేవకి నీ యొక్క మార్గం ఇది, ఈ సేవలో రా, ఇక్కడికి నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు నా సేవ చేయని చెప్పి దేవుడు నన్ను పిలవడం జరిగింది. చిన్నప్పటి నుంచి చక్కగా చదువుకుంటూ స్కూల్కి వెళ్తూ అన్ని పనులన్నీ చేస్తూ చక్కగా అన్ని ఏ మామూలుగా జరుపుతున్న సమయంలో 8th class 8వ తరగతి చదువుతున్న సమయంలో నాకు హై ఫీవర్ వచ్చింది. చాలా పెద్ద హై ఫీవర్ వచ్చింది. హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత మామూలు హై ఫీవరే కదా అని ఎక్స్రే తీసుకున్నారు, టెస్టింగ్ తీసుకున్నారు, బ్లడ్ టెస్ట్ తీసుకున్నారు, అన్నీ కూడా నార్మల్, ఏమీ లోటేం కనపడలేదు, అన్నీ నార్మల్లే కదా, ఓకే అయిపోయింది. 8th class నుంచి 9th class ఆ వెళ్ళే సమయంలో కూడా అప్పటి వరకు కూడా ఫీవర్ వస్తూ పోతుంది. ప్రతిసారి 10 to 15 times అలాగా మేము హాస్పిటల్కి వెళ్ళాల్సిందే, డాక్టర్ని కలవాల్సిందే. డాక్టర్ గారు ఫీవర్ వస్తుంది పోతుంది అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగా 10th class వరకు కొనసాగింది. 10వ తరగతి చదవాలి అంటే చాలా కష్టపడాలి, స్కూల్కి వెళ్ళాలి, చదవాలి. మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ శ్రద్ధ పడి చదువుతూనే కానీ మార్కులతో పాస్ అవుతాం కానీ మనం వేరే క్లాస్కి వెళ్ళలేము. అటువంటి పరిస్థితుల్లో 10th class చాలా బలహీనతలు పడిపోయాను నేను. 10th class ఉన్నప్పుడు ఎంత బలహీనతలు పడిపోయాను, ఏ తిన్నా కానీ వామిటింగ్ వచ్చేసేది, తినాలంటే భయం వచ్చింది, ఏ తింటే అది ఏమైపోతుందా నాకు అనే భయం వస్తుంది. కొన్ని రోజుల తర్వాత నా కళ్ళు చూపు పోయింది, కంటి చూపు పోయింది, ఏవి కనిపించింది కాదు. ఒక సందర్భం నాకు గుర్తుంది, స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళి ఫస్ట్ బెంచ్లో కూర్చున్నాను. నేను ఎప్పుడు కూడా ఫస్ట్ బెంచ్లో కూర్చున్నాను, కార్నర్లో కూర్చున్నాను, ఇప్పటికీ గుర్తుంది. ఫస్ట్ బెంచ్లో కూర్చున్న దాన్ని ఈ బోర్డు కనిపించట్లేదు, టీచర్ రాస్తున్న అక్షరాలు నాకు కనిపించలేదు. పక్కన నా ఫ్రెండ్కి చెప్పాను, ఏ నాకు ఏం కనిపించట్లేదు అని చెప్తుంది, ఏం రాస్తున్నారు మేడం ఏం చెప్తున్నారు అని చెప్పి, ఏ రాస్తున్నారు కదా కనిపిస్తుంది కదా నీకేం కనిపించట్లేదు. తనేమో మేడం తిన కనిపించట్లేదు అంటే చూడండి అని తను జోకులు వేయడం స్టార్ట్ చేసింది. అటువంటి రీతిలో నిజంగా అప్పుడు అయ్యో నా కళ్ళకి ఏమైంది, నేను ఏమైపోయాను అన్న బాధ చాలా, అయ్యో నా కళ్ళేంది ఇది అయిపోయింది అని చాలా బాధపడ్డాను. అలాగైపోయింది. కొన్ని రోజుల తర్వాత లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చి దగ్గు రావడం మొదలుపెట్టి, గట్టిగా దగ్గు, ఎంత గట్టిగా దగ్గు అంటే ప్రతికి 2 మినిట్స్కి గట్టిగా దగ్గేసింది. వామిటింగ్స్, దగ్గు, మోషన్స్ అన్నీ చాలా బలహీనతలు పడిపోయాయి. ఏ తినాలంటే కూడా భయం. కొన్ని రోజుల తర్వాత నా చెవిలో వినడం ఆగిపోయింది, ఏవి వినిపించేది కాదు. చాలా ఇక్కడ మా డాడీ ఉన్నారు సాక్షిని చెప్పడానికి, వాళ్ళే చూస్తున్నారు. ఏ ఇక్కడి నుంచి పిలిచే మిన్నీ పాప అనిపించినప్పుడు వినిపించేది కాదు. నేను అయ్యో ఏంటిది నాకేం వినిపించట్లేదేంటి, బ్లాక్ అయిపోయిందనమాట చెవులు రెండు కూడా. ఎటువంటి రీతి బ్లాక్ అయిపోయిందంటే హీట్ వచ్చేస్తుంది, వేడి వేడి గాలి వచ్చేస్తుంది. అండ్ ఏమవుతుందంటే నేను ఎక్కడైనా బయటకు వెళ్తే ఆ గాలి, నేను తీసుకున్న గాలి
చల్లగా ఉండడం వల్ల దగ్గు ఎక్కువయ్యి బాగా గట్టిగా చల్లగా అయిపోయింది నా బాడీ అంతా. ప్రతిసారి చల్లగా అయిపోయేది షివరింగ్ వచ్చేసేది అంత ఇది అయిపోయింది. 10th క్లాస్ వరకు జరిగింది. ఎలాగో అలాగా ఎగ్జామ్స్ రాశాను, పాస్ అయ్యాను. దేవుని కృప వల్ల 1st క్లాస్లో పాస్ అయ్యాను. నేను అసలు చదవలేదు, ఏంటి అవ్వలేదు, ఏం చేస్తాను ఏంటో అర్థం కాలేదు. కానీ దేవుని కృప వల్ల దేవుని దయలో మంచి మార్కులు వచ్చాయి. మంచి మార్కులు వచ్చి తర్వాత నేను చిన్నప్పుడు మా పేరెంట్స్ మిన్నీ యాగ్నెస్ అని పేరు పెట్టారు. యాగ్నెస్ అని పేరు మదర్ తెరిసా గారి పేరు. మదర్ తెరిసా తెలుసు కదా, ప్రజాసేవ చేస్తుంది. ఆవిడ పేరు యాగ్నెస్. తను పేరు నాకు ఎందుకు పెట్టారు అంటే అన్నయ్య పుట్టినప్పుడు అన్నయ్యని దేవునికి సమర్పించబడ్డారు, అంటే దేవుని సేవ చేయడానికి. నెక్స్ట్ నేను పుట్టాను, నేను ప్రజల సేవ చేయడానికి. హాస్పిటల్లో కానీ అలా కానీ నర్స్ అని కానీ అలాగ చేయడానికి మా పేరెంట్స్ ఉద్దేశంతో ఆ పేరు పెట్టారు. కానీ ఆ పేరు ఇప్పుడు ప్రజా సేవలకు వెళ్ళలేదు, హాస్పిటల్లో ఏం పనిచేయట్లేదు, డైరెక్ట్గా దేవుని సేవలో పడ్డాను. దేవుడు అటువంటి రీతిగా ఈ పేరున్న ఈ వ్యక్తి ఇక్కడికి దేవుని సేవలో పిలిచిపోవడం. నాకు ఎంతో ఇంట్రెస్ట్ ఉండింది, నాకు మెడిసిన్ చదవాలని, పెద్ద MBBS చేయాలని, డాక్టర్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండింది. ఎంతగా ఇంట్రెస్ట్ ఉండిందంటే నేను ప్రతి వచ్చిన మార్కులు కూడా 10కి 10 వస్తే నేను డాక్టర్ అలా ఉండేది అనమాట. అంత సిల్లీ మైండ్, నాకు అంత సిల్లీ మైండ్తో ఉండేదాన్ని. అంత చక్కగా చదివేదాన్ని. అంత అయిపోయింది ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళినప్పుడు కాలేజ్లో జాయిన్ అయ్యాను. కాలేజ్లో జాయిన్ అయ్యి 2 డేస్ వెళ్ళాను కాలేజ్కి. తర్వాత ఆగిపోయాను, ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నాను. మేము ఈ టైంలో ఆల్మోస్ట్ 20 నుండి 25 డాక్టర్లని కలిసాం. ఎన్ని? 20 to 25 డాక్టర్స్. ఒకరు కాదు, ఇద్దరు కాదు. అన్ని టెస్టింగ్స్, స్కానింగ్స్ అన్నీ తీశారు. ఒక్క దాంట్లో కూడా ఏ లోపం కనపడలేదు. అన్ని డాక్టర్స్లు కనిపించారు, ఏ డాక్టరు ప్రయోజనం లేదు. కానీ దేవుడు మాత్రం అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయన ఏం చేశాడో తెలుసా? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సమయంలోనే మా మమ్మీకి సంబంధించిన ఒక ఫ్రెండ్ ఉంది. తను ఒక డయాగ్నోస్టిక్ సెంటర్లో పనిచేస్తుంది. తనకి తెలుసు అనమాట నేను ఎట్లా ఉంటాను, ఏంటి నా పరిస్థితులు అన్నీ కూడా తను చూసింది. సరేలే అని చెప్పేసి తను కూడా చాలా కన్సల్ట్ చేసింది. చాలా కన్సల్ట్ చేసి చివరికి ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటారు, ఫలానా ప్లేస్లో ఉంటారు, వాళ్ళ దగ్గర చూపించండి అని చెప్పినప్పుడు ఆ డాక్టర్ నిజంగా ఒక దేవదత్తులా కనిపించింది నాకు. ఆయన ఏం చేయలేదు, జస్ట్ ఒక టెస్టింగ్ రాశాడు, స్కానింగ్ చేశాడు. ఆ స్కానింగ్ టెస్టింగ్ కూడా నార్మల్ వచ్చింది. అయినప్పటికీ ఆయన ఏం చేశాడంటే మెడిసిన్స్ రాశాడు. ఫస్ట్ మామూలు మెడిసిన్స్, ఫీవర్స్ కానీ, కఫ్ కానీ, అంటే దగ్గు కానీ, అలాగే సంబంధించిన మెడిసిన్స్ రాశాడు. అయినా కానీ తగ్గలేదు. ఏంటి ప్రాబ్లం అని క్లీన్గా అబ్జర్వ్ చేశాడు. క్లీన్గా అబ్జర్వ్ చేయడం అంటే లోతుగా ఏంటి పరిస్థితి అని చెప్పి లో బాడీ మొత్తం టెస్ట్ చేశాడు. టెస్ట్ చేసిన కానీ నార్మల్ వచ్చింది. అయినా కానీ ఆయన డౌట్ పడి ఏంటి ఈ పరిస్థితి ఎట్లుంది, ఈ అమ్మాయి ఇంత చిన్నగా ఉంది అని చెప్పి ఆయన ఒక పెద్ద టెస్ట్ రాశాడు. ఈ పెద్ద టెస్ట్ ఏంటంటే కింద నుంచి తీయాలి అని చెప్పాడు, అబ్జర్వ్ చేయాలి నుంచి. ఏంటంటే నా పరిస్థితి ఏంటంటే కడుపులో ఉన్న ఇంటెస్టైన్స్, ఇంటెస్టైన్స్ అంటే ప్రేగులు, ఓకే, ప్రేగులు అన్నీ కూడా వాటర్ బబుల్స్ నీటి బుడగల్లాగా అయిపోయాయి. అక్కడక్కడ అక్కడక్కడ ఉన్న పని ప్లస్, అలాగే బ్లడ్ కూడా, బ్లడ్ ఉంటాయి కదా మన రక్త, అవి కూడా వాటర్ బబుల్స్ లాగా, నీటి బుడగల్లాగా అక్కడక్కడ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం తిన్నా కానీ ఆ వాటర్ బబుల్స్ అబ్జర్వ్ చేయలేదు, అలాగే నాకున్న ఇంటెస్టైన్స్ కూడా అందులో కలిసిపోయి ఉన్నాయి. అటువంటి రీతిలో ఉన్నప్పుడు ఈ టెస్టింగ్ అనమాట, కింద నుంచి తీయాలి, అంత పరిస్థితి ఉన్న అంత పెద్ద టెస్ట్ చేయాలి. కానీ అమ్మాయి చూస్తుంటే చాలా చిన్నదిగా ఉంది, చచ్చిపోతుందేమో అని ప్రశ్నిస్తాడు.
నిజంగా మా పేరెంట్స్ అయితే చాలా 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 టెన్షన్ పడ్డారు. ఒక శ్రీకాంత్ అని ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన చాలా విషయాలు చెప్పాడు. ఎన్ని విషయాలు చెప్పాడో, గ్రోత్ హార్మోన్ లేదు అమ్మాయికి, లేదా ఇది లేదు అది లేదు అని చెప్పేసి చాలా భయపడిచ్చేసాడు. ఏంటి ఇటువంటి పరిస్థితుల్లో ఉందా, ఏ పెరగదా అమ్మాయి, ఇలానే ఉంటుందా, ఓహో లాభవదా అనుకునే అటువంటి పరిస్థితుల్లో మైండ్ ఫిక్స్ అయిపోయింది మా పేరెంట్స్కి. నాకేమీ అర్థం కావట్లేదు నేనేమైపోతున్నానో నాకు. అటువంటి పరిస్థితుల్లో ప్లస్ వన్ అంటే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సమయంలో ఫిబ్రవరి డిసెంబర్ ఆ టైం వరకు నేను ఈ డాక్టర్ గారి దగ్గర నుంచి ఉన్న మెడిసిన్సే నేను వాడాను. ఆయన 9 నెలలుగా చాలా గట్టి ట్రీట్మెంట్ ఇచ్చాడు. గట్టి ట్రీట్మెంట్ అంటే ఒక టాబ్లెట్ 100 grams ఉంటే 100 grams అలానే వేసుకోవాలి. ఒకసారి డాడీ వెళ్ళి ఒక 50 grams ఇంకొక 50 grams రెండు కలిపి వేసుకోవచ్చు కదా అనే థాట్లో వచ్చారు. వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి, అయ్యో ఇదేంటి 50 grams తీసుకొని వచ్చారు అని చెప్తే, 50 grams రెండు కలిపి వేసుకుంటే సరిపోతుంది కదా డాక్టర్. అవ్వదు అన్నారు డాక్టర్. 100 grams అంటే 100 gramsే వేసుకోవాలి, ఎలా చెప్పానో అలానే ఉంచాలి అని చెప్పి ఆ డాక్టర్ స్ట్రిక్ట్గా డాడీ పైన గట్టిగా తిట్టారు. డాడీ వెంటనే అప్పటి నుంచి ఏం మారకుండా 100 grams ఉన్న ఆ మెడిసిన్ని నేను వాడడం అలాగ 9 నెలలుగా వాడాను. 9 నెలల తర్వాత అప్పటికి నా వెయిట్ వచ్చేసి, నా బరువు వచ్చేసి ఆల్మోస్ట్ 20, 21, 23 వెయిట్ ఇంకా తక్కువైపోతుంది అని చెప్పారు. ఇంకా 18 అయిపోతుంది 19 అయిపోతుంది అని చెప్పారు. నేను చూస్తే ఒక బక్కగా ఒక స్టిక్లాగా ఉన్నా. నేను చూస్తే అటువంటి రీతిగా అయ్యాను. 21 ఆ వెయిట్కి వచ్చిన దాన్ని నేను అటువంటి టెస్ట్ చేస్తే చనిపోతుందేమో అన్న ఆ డాక్టర్ ఏమన్నాడంటే, దీనికి ఒక సులువైన మార్గం ఉంది, ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుందేమో, తీసేద్దాం అని ప్రయత్నం చేద్దామని చెప్పి అన్నారు. వాళ్ళు అటువంటి ప్లాన్ వేసుకున్నారు. సో ఫారిన్ నుంచి ఒక డాక్టర్ని పిలిపించారు. ఫారిన్ నుంచి డాక్టర్ పిలిపించి ఫిబ్రవరి 3వ తారీఖున అంటే 2018 ఫిబ్రవరి 3వ తారీఖున నాకు ఆయన ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ తెల్లవారుజామున 10 గంటలకు అని చెప్పారు. 10 గంటలకి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఒక 1.5 అవర్ పడుతుందండి ఆపరేషన్కి అని చెప్పి అన్నారు. 1.5 అవర్ పడుతుంది కాబట్టి 1.5 అవర్ పడుతుంది అని చెప్పి పేరెంట్స్ అందరం డాడీ ఏమో డబ్బులు తీసుకోవడానికి బయటకు వెళ్ళారు. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడ డబ్బులు దొరుకుతుందో ఏమో, అటువంటి రీతిలో డాడీ బయటకు వెళ్ళడం, కష్టంతో చూడడం, అలాగే అమ్మాయికి దిగులు పడడం, అన్నేమో కాలేజీలో ఉన్నాడు, బైబుల్ కాలేజీలో, నేనేమో ఇటు బెడ్ పైన ఉండడం, అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు డాడీ డబ్బులు తీసుకోవడానికి వెళ్ళాలేమో, 1.5 పడుతుంది, 1.5 అవర్ పడుతుంది ఆపరేషన్ చేయడానికి, సో దిగులు పడడం గంటన్నర పడుతుంది అని చెప్పారు. చెప్పినప్పుడు వీళ్ళు ఒక 1/2 అవర్లో బయటకు వచ్చారు. అరగంటల్లో బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి మినీ అగ్నెస్ పేరెంట్స్ ఎవరు ఉన్నారు. వెంటనే మా పేరెంట్స్కి, మా తల్లిదండ్రులకి ఇద్దరు కూడా షాక్. ఎవరైనా 1.5 అవర్ చెప్పిన వాళ్ళు ఒక 1/2 అరగంటలో బయటకు వచ్చేస్తే ఎటువంటి రీతిగా ఉంటుంది మనకి, ఒకసారి ఊహించండి. చాలా భయం ఉంటుంది కదా. అలాగే మా పేరెంట్స్ కూడా చాలా భయపడిపోయారు. ఏమైపోయిందని చెప్పేసి అనుకున్నారు. అయితే అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే, వాళ్ళు స్కానింగ్లో ఏం చూసారో ఏంటంటే, పేగులన్నీ కలిసిపోవడం, అలాగే వాటర్ బబుల్స్ అంటే నీటి బుడగలు ఉండడం, బ్లడ్ అంతా కూడా క్లాట్ అవ్వడం అని చెప్పాను కదా. ఇది ఏంటంటే వాళ్ళు సర్జరీ చేసిందన్నమాట, అంటే ఆపరేషన్ చేసిన తర్వాత పేగులన్నీ మామూలుగా ఉన్నాయి. పేగులకి ఏ ప్రాబ్లము లేదు. ఓన్లీ 2 వాటర్ బబుల్స్ అంటే నీటి బుడగలు 2 మాత్రమే బయటికి తీశారు. మిగతాది ఏమీ లేదు. అపెండిక్స్ అనే సర్జరీ చేసి వాళ్ళు మిగతావన్నీ తీశారు. అప్పటి నుంచి నేను మామూలుగా మారినాను. నేను ఆ ఇయర్ మొత్తం కాలేజ్కి వెళ్ళలేదు, సెకండ్ ఇయర్ కాలేజ్కి వెళ్ళాను, అంతా బాగుండేది. అయితే జరిగిన సంగతి ఏంటంటే, ఆపరేషన్ అయింది ఇవాళ, రేపు మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయం, మనసు రోజు ఉదయాన్నే
బెడ్ పైన ఉన్న నేను ఏ హెల్ప్ లేకుండా లేసాను. ఏ హెల్ప్ లేకుండా లేసాను. కారణం ఏంటంటే నేను ఒక దర్శనం చూశాను. దర్శనం ఏంటంటే ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు, మామూలు యవనస్తుడు, మామూలుగా ఉన్న మనిషిలానే ఉన్నాడు. ఏంటి పెద్ద ఇదేం లేదు. ఆయన వచ్చి పాప వస్తావా అన్నాడు. నేను తీసుకెళ్తాను అన్నాడు. ఎక్కడికి తీసుకెళ్తారు మీరు, మీరెవరు, ఏంటి, నాకు మీ మొహం ఇప్పటివరకు చూడలేదు, ఎవరు మీరు అని నేను అతనికి అడిగాను. నువ్వు రా, నేను తీసుకెళ్తాను. లేదు లేదు, డాడీ ఉన్నారు, ఇక్కడ బిల్లు కట్టడానికి వచ్చాను డాడీ, నేను ఇక్కడ కూర్చున్నాను అని చెప్పాను. చెప్పినప్పుడు సరే అని చెప్పేసి ఆయన ఏం మాట్లాడుకుని వెళ్ళిపోయాడు. రెండోసారి నేను నా రూమ్లో బైబిల్ టేబుల్ ఉంటుంది, స్టడీ టేబుల్ ఉంటుంది, చదువుకోవడానికి ఉన్న సమయంలో చదువుకున్న సమయం వెనకాల నుంచి వచ్చి ఇలా ఇలా పిలిచి ఆ సేమ్ వ్యక్తి వచ్చాడు. సేమ్ వ్యక్తి వచ్చాడు. మా ఇంట్లో చూస్తే డోర్ క్లోజ్ ఉంది. అంతే, లోపలికి ఎలా వచ్చాము తెలియదు. ఏ మీరు ఇక్కడ నుంచి వచ్చారు, మీరు ఎవరు, మీరు అసలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఏం కావాలి, ఏంటి అని అడిగినప్పుడు ఆయన నాతో వస్తావా మళ్ళీ అన్నట్టున్నాడు. మళ్ళీ వస్తావా, నేను వెంటనే భయంతో మా అమ్మ దగ్గర పరిగెట్టాను. మా అమ్మే మా వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి వాషింగ్ ఏంటిది బట్టలు ఉతుకుతుంది. ఆ టైంలో అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ ఎవరో వచ్చారంటే, అమ్మ వచ్చింది అతను లేడు, ఎవరు వచ్చారో ఏం రాలేదు, ఎందుకు ఇలాగ నువ్వు ఏం చేస్తుంది, నేను పోయి చదువుకో అని చెప్పి అమ్మ తిట్టేసి వెళ్ళాను. మూడోసారి నేను పడుకున్న బెడ్ పైన నుండి ఒక కిటికీ ఉంది, కిటికీకి ఎదురుగా ఉన్న ఆ సన్లైట్ నుంచి వచ్చే ఆ కిటికీ అన్నమాట, కొద్దిగా లైటింగ్ వస్తుంది. సో ఇలా పడుకున్నాను నేను, ఇటువైపు ఫేస్ చేసుకుని కిటికీ ఏమో ఇటువైపు ఉంది, పెద్ద లైటింగ్ ఒకటి వస్తుంది. నేను ఏదైతే స్వరం విన్నానో ఆ వ్యక్తి స్వరము, సేమ్ స్వరం ఆ కిటికీ దగ్గర నుంచి ఆ లైట్ నుంచి విన్నాను. నేను నిన్ను 3 సార్లు పిలిచాను, నువ్వు రావు, రాలేదా అన్నాను. రాలేవా అని అడిగారు. ఏంటిది ఇలా అడుగుతుంది, నేను ఏంటి అనుకున్నాను. ప్రభువా నువ్వేనా, నీ చిత్తం అయితే నువ్వు నీ సన్ని తీసుకో అని చెప్పాను. నాకేంటంటే దేవుడు తీసుకుంటాడేమో అని భయం వచ్చింది. నీ చిత్తం అయితే నన్ను తీసుకొని వెళ్ళిపో. కానీ ఆయన చిత్తం అది కాదు. ఆయన పరిచర్య చేయుటకు, ఆయన సేవ చేయుటకు ఆయన నన్ను పిలిచి ఇదిగోండి ఈ స్థలమున ఇలాగా నిలబెట్టాడు. ఇటువంటి సాక్ష్యం నేను చెప్పుట కారణం, ఇప్పుడు నా వెయిట్ ఎంతో తెలుసా, 40 కేజీలు. నేను అన్నీ తింటున్నాను, కళ్ళు కనబడుతున్నాయి, స్పెట్స్ పడేసాను, చెవులు వినపడుతున్నాయి, అన్నీ వినగలుగుతాను, కాలు గెంతు లేయగలుగుతాను, చేతులతో ఏమైనా చేయగలను. దేవునికి మహిమ కడుగుని కాక అలాగా నేను నా జీవితాన్ని దేవునికి సమర్పించబడి కేరళలోని బైబిల్ కాలేజ్ ఫే థియలాజికల్ సెమినరీలో దేవుని సేవకు సమర్పించబడి బీడీ కాలేజ్ కోర్స్ని 5 సంవత్సరాలు కోర్స్కి నేను అప్లై చేసుకొని చదువుతున్నాను. ఇప్పుడు నేను 2వ సంవత్సరం చదువుతున్నాను. అలాగే అన్న కూడా ఇక్కడ ఉన్నాడు. అన్న డిటిహెచ్ చేశాడు, డిప్లొమా బిరియన్ బ్యాప్టిస్ట్ కాలేజ్లో చేశాడు. తర్వాత ఇప్పుడు నాతో పాటు కూడా బీడీ చేస్తున్నాడు. అన్న కూడా 2వ సంవత్సరం చదువుతున్నాడు. అలాగే మా సేవ ఏంటంటే ఈ లాక్డౌన్ సమయంలో మేమేమి అర్హులము కాదు, ఏమీ మాకు ఏమీ లేదు, ఏ టాలెంట్స్ లేవు, ఏది లేదు. మాకు శాలం అంకుల్ ద్వారా ఒక గొప్ప అవకాశం వచ్చింది. జూమ్ ద్వారా సండే స్కూల్ LWKGT అంటే లివింగ్ వాటర్స్ అండ్ కిత్ గాస్పల్ టీమ్ సందర్భంగా సుమారు 300 రోజులుగా మేము దేవుని సేవ చేస్తున్నాం. దేవుని సేవ ఏంటంటే నేను అనేక యాక్షన్ సాంగ్స్ నేర్పించడం కానీ, పిల్లలకి పాఠాలు నేర్పించడం కానీ, అలాగే ఈ యొక్క కుటుంబాన్ని, కుటుంబం ప్రేమను నేను చూశాను. కుటుంబం అంటే LWKGT కిడ్స్ క్లబ్ చిల్డ్రన్, ఈ పిల్లలు, సండే స్కూల్ కుటుంబం, ఈ కుటుంబ ప్రేమను నేను రుచి చూశాను. దేవుడు ఎలా వాడుకుంటాడో మాకు అర్థం కాలేదు. ఏదో బైబిల్ కాలేజ్ లేదు, కాలేజ్ లేదు, హాలిడేసే కదా, సందర్భంగా ఎక్కడైనా పోదామో అనుకున్న రీతిలో ఉన్నాం. కానీ ఇటువంటి ఒక పెద్ద అవకాశం వస్తుంది అని అస్సలు ఊహించలేదు.
ఇప్పటి వరకు నేను సుమారు 100 పాటల వరకు నేర్పించాను పిల్లలకి. పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా నేర్పించారు. ఆ పాటలన్నీ కూడా డాడీ రాసిన పాటలు. అలాగే శాలం అంకల్ గారు బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ కూడా రాశారు. ఆ సాంగ్స్ కూడా అప్పుడప్పుడు నేర్పించడం జరుగుతుంది. అంకల్ కూడా పాట రచయిత. అలాగే ఇటువంటి రీతిగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. నా సేవ కొరకు, నా చదువు కొరకు, నా ఆరోగ్యం కొరకు, నా కుటుంబం కొరకు వీళ్ళందరూ కూడా ప్రార్థన చేయాలని ఇచ్చిన మనవి. దేవుని ఈ సాక్షిని దీవించుగాక.